హలో హాయ్ అండి, ఈరోజు అయితే మనం చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకుందాం. ముందుగా దానికి కావాల్సినవి హోల్ బిర్యానీ సామాన్లు మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని చికెన్ బిర్యానీలో యూజ్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలా పౌడర్ అయితే చేసేసుకోవాలి. తర్వాత అదే జార్లో ఒక కొద్దిగా టమాటా, కొద్దిగా పుదీనా, అలాగే 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీరను తీసుకొని దాన్ని కూడా నీట్గా పేస్ట్ చేసేసుకోవాలి. అది పక్కన పెట్టుకున్నాక ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన తీసుకోవాలండి. తర్వాత చికెన్లో కొద్దిగా అల్లం పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, తగినంత ఉప్పు, పెరుగు వేసుకొని కలుపుకోవాలి. అలాగే దీంట్లో ముందుగా చేసుకున్న మసాలాను కూడా కలుపుకోవాలి. దాంట్లో కొద్దిగా నిమ్మరసాన్ని అలాగే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టి నానబెట్టుకోవాలండి. అలాగే ఒక బాణీ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని హోల్ బిర్యానీ సామాన్లు వేసేసుకోవాలి. ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ను, అది కూడా తీసుకొని ఆయిల్లో వేసి కలపాలి. చికెన్ నీట్గా కుక్ అయ్యే విధంగా చూసుకోవాలండి. అలా చికెన్ కుక్ అవుతూ ఉండగా ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ని స్మాష్ చేస్తూ దానిపైన వేసుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలాను కూడా దానిపైన యాడ్. రైస్ కుక్ చేయడం కోసం కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో హోల్ బిర్యానీ సామాన్లు అయితే వేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని వేసుకొని తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని అసలు బాగా మరిగాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. చికెన్ చూడండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది, అలాగే బాస్మతి రైస్ సగం ఉడికింది. ఇవి తీసుకొని ఒక కడాయిలో కింద లేయర్స్ కింద చికెన్ వేసేసి దానిపైన బాస్మతి రైస్ని లేయర్ కింద వేసుకోవాలండి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేస్తూ చికెన్ని బాస్మతి రైస్ని అలా లేయర్స్ కింద నీట్గా వేసేసుకోవాలి. దమ్ చేయడానికి ఈ విధంగా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని సిమ్మర్ పెట్టుకోవాలి. దమ్ చేయడానికి ప్రిపేర్ చేసిన దాన్ని దానిపైన వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీరను వేసేసుకొని గట్టి మూతనైతే పెట్టేసుకోవాలండి. ఇలా 15 మినిట్స్ ఉడికి ఉండనివ్వాలి. తర్వాత చూడండి నీట్గా కుక్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. ఎంతో టేస్టీ అయిన దమ్ బిర్యానీ అయితే మేము రెడీ చేసుకున్నాం. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా బాగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.